ఇంటి ముందు కట్టేసిన పెంపుడు కుక్క మీద చిరుతపులి దాడి చేసి ఏడ్చికెళ్లిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పూణే సమీపంలోని హింజవాడి ఐటీ పార్క్ వద్ద ఉన్న నీరే అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఓ రైతు ఇంటి ముందు కట్టేసి ఉన్న పెంపుడు కుక్కపై మంగళవారం రాత్రి వేళ చిరుత అకస్మాత్తుగా దాడి చేసింది. చిరుతతో బలంగా పోరాడినప్పటికీ పాపం ఆ సునకం శక్తి సరిపోలేదు. ఈ పోరాటంలో చిరుతదే పైచేయి అయింది. దీంతో సునకం దాని చేతిలో ప్రాణాలు కోల్పోయింది. అటవీ శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం శంభాజీ యాదవ్ అనే రైతు ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. రాత్రిపూట వరండాలో దానిని కట్టేసేవారు. అతనింటికి ఎలాంటి కాంపౌండ్ వాల్ లేకపోవడంతో మంగళవారం రాత్రి ఓ చిరుత అక్కడికి ప్రవేశించింది. నెమ్మదిగా మాటు వేసి నిద్రపోతున్న కుక్క మీద దాడి చేసింది. ఉన్నట్లుండి చిరుత దాడి చేయడంతో ఆ సునకం ఉక్కిరిబిక్కిరి అయింది. కట్టేసి ఉండటంతో పాపం పారిపోయేందుకు అవకాశం కూడా చిక్కలేదు. చిరుతతో పోరాడినప్పటికీ దాని బలం సరిపోలేదు. దీంతో కుక్కను బలవంతంగా అక్కడి నుంచి ఈడ్చికెళ్ళిపోయింది ఆ చిరుత పులి. ఈ దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీలో నమోదయ్యాయి. ఆ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువన్న అటవీ శాఖ అధికారులు చిరుతల దాడి గురించి స్థానికులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇళ్ల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుకోవాలని సూచిస్తున్నట్లు వివరించారు.